సినీ సంగీత దర్శకులు జీకే వెంకటేష్ గారు ఆయన నవంబర్ పదిహేడు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఆయన జీకే వెంకటేష్గా కానీ లేదంటే గురజారడ కృష్ణదాసు వెంకటేష్గా ఆయన పేరు కానీ ఆయన సెప్టెంబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది ఇరవై ఆయన పట్టడం జరిగింది తర్వాత నవంబర్ పదిహేడు పంతొమ్మిది వందల తొంభై మూడున ఆయన సవేక్షణ చదవటం జరిగింది ప్రఖ్యాత దక్షిణ భారత సినిమా సంగీత దర్శకులుగా ఆయన తెలుగు తమిళ భాషల్లో సంగీతం సమకూర్చినప్పటికీ కన్నడ చిత్రరంగంలో పంతొమ్మిది అరవై నుండి ఎనభై వరకు అనేక కన్నడ సినిమాలకు సంగీతం సమకూర్చారు కన్నడ చిత్రరంగంలో స్టార్ సంగీత దర్శకులుగా కూడా వెలుగొందారు జి కె వెంకటేష్ గారు స్వస్థలం హైదరాబాదు తెలంగాణ ఆయన తండ్రి ప్రముఖ సంగీత విద్వాంసులు ఆయన నుంచి వెంకటేష్ గారికి సంగీత వారసత్వంగా లభించింది తండ్రి గారు రంగస్థల నటుడు కూడా కావటం వలన వెంకటేష్ గారు సినిమాల్లో క్యారెక్టర్లు కూడా వేయటం జరిగింది ఆయనకు సంగీతం నటన తెలుసు కనుక మద్రాసు వెళ్తే అవకాశాలు దొరకవచ్చని పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మద్రాసు వెళ్ళారు అప్పుడు ఆయనకి పదకొండేళ్ళు చిన్న వయసు ఆయన్ని జూపిటర్ సంస్థ మూడు రూపాయల నెల జీతానికి తీసుకోవడం జరిగింది తొలినాడులో తమిళ్ చిత్రరంగంలో విశ్వనాథన్ గారితో కలిసి పనిచేశారు సంతోషం అనే చిత్రం ఎన్టీ రామారావు కథానాయకులుగా ఉన్న ఆ సినిమాకి విశ్వనాథన్ రామ్మూర్తి సంగీత దర్శన దర్శకత్వంలో నేపథ్య గానం కూడా చేశారు తెలుగులో తొలిసారిగా నాటకాలు రాయుడు భగవాన్ హిందీ చిత్రం ఆల్బిలా చిత్రం ఆధారంగా నాగభూషణ్ గారి హీరోగా నిర్మితమైంది దాని ద్వారా పరిచయం అవటం జరిగింది తర్వాత జమీందార్ గారు అమ్మాయి చిత్రానికి సంగీతం ఇచ్చారు దక్షిణ భారతదేశంలోని ప్రముఖ సంగీత దర్శకులు జ్ఞాని ఇళయరాజా గారు ఎల్ వైద్యనాథన్ గారు శంకర్ గణేష్ గంట వారు ఈ జీకే వెంకటేష్ గారి శిష్యులే జీకే వెంకటేష్ గారి వద్ద సహాయకులుగా రెండు వందల కన్నెం చిత్రాల్లో పనిచేసిన ఇళయరాజా గారు ఆ తర్వాత స్వతంత్రంగా దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ సంగీత దర్శకులయ్యారు విశ్వజ్ఞాని లయరాజాగా అవతరించారంటే అది వెంకటేష్ గారి పుణ్యమే అలా అవసాన దశలో వెంకటేష్ గారికి సినిమాలు లేక సినిమా నిర్మాతగా నష్టపోయిన దశలో కూడా ఇళయరాజ గారు ఈ నక్కుని చేర్చుకుని చనిపోయే వరకు తన సంగీత బృందంలో శాశ్వత స్థానం కల్పించడం జరిగింది అలా గురువుని ఆదుకున్న శిష్యుడిగా ఇళయరాజ గారు ఉన్నారు అలాగే జీకే వెంకటేష్ గారు తొంభై మూడు నవంబర్ పదిహేడున మద్రాసులో మరణించారు ఆయన చేసిన సినిమాలు చూసుకుంటే రావణుడే రాముడు అయితే సినిమాలో జీకే వెంకటేష్ సంగీత దర్శకులు లో వేటూరు గారు రచించిన ప్రజాదరణ పొందిన పాటగా చెప్పుకోవాలంటే ఒక అద్భుతమైన పాట ఆ రోజుల్లో రాముడై రాముడైతే అంటే అఖినే నాగేశ్వరరావు గారు చేసిన ఆ సినిమా ఆ సినిమానే కాకుండా ఒక కన్నడ తమిళ తెలుగు ఇన్ని సినిమాల్లో జీకే వెంకటేష్ గారు ఎంత ప్రాచుర్యం పొంది ఒక్క హైదరాబాద్లో పుట్టి ఒక తెలుగు నాట పుట్టి తెలుగు నాట నుంచి ఒక కన్నడ నాట అలాగే తమిళ నాట తెలుగు ఇన్నిటిలో ఉండి ఇంతమంది శిష్యులకు ఆయన ఒక గురువుగా ఉండి ఇంతమంది శిష్యులు ఫర్దర్ ఫ్యూచర్ని ముందే ఆయన మంచి పాట వేసి వాళ్ళని నడిపించిన తీరు అది చూసుకుంటే డెఫినెట్గా వెంకటేష్ గారు ఎంతో అభినందనీయులు ఆయన ఒక నటుడిగా చూసుకున్న ఒక నేపథ్య గాయకుడిగా చూసుకున్న ఒక సంగీత దర్శకులుగా చూసుకున్న దేనిలో చూసుకున్నా కూడా ఆయనకు ఆయనే సాటిగా ఒక సంగీత నేపథ్యం అని అంటే ఆ సంగీతంలో జనరల్గా ఏదైనా ఉంటే ఒక డాక్టరు ఒక రోగ్రస్తు అయిన వాడికి ఉన్న మెంటల్ టెన్షన్ ఉన్నాడికి ఆ మెంటల్ టెన్షన్ పోవాలంటే ఈ పాటలో ఆ మ్యూజిక్తో పోతుంది అనుకునే దగ్గర అలాంటి రోగ్రస్తులైన రేంజ్లో ఉండి మెంటల్ టెన్షన్స్లో ఉన్న చాలామందికి ఒక డాక్టర్ లాగా ఇలా వెంకటేష్ గారు కానీ ఆ వెంకటేష్ గారి పాటలు కానీ అన్నీ చూసుకుంటే అని చెప్పి చెప్తాము డెఫినెట్గా అలాంటి రేంజ్లో ఒక వెంకటేష్ గారు ఒక తెలుగు నాట పుట్టి ఒక హైదరాబాదు నడిబొడ్డులో పుట్టి హైదరాబాద్ నుంచి ఆ రేంజ్లో వెళ్ళి ఇంత సాధించడం చాలా గొప్ప విషయం అలాంటి సంగీత దర్శకుల గురించి మనం మాట్లాడుకుంటాం ప్లస్ ఆయన గర్వంగా ఇడయరాజా గారు నా గురువు గారు అని చెప్పి చెప్పుతాం ఇళయరాజా గారు చివరికి ఆయన ఆఖరి ఇదిలో కూడా ఆయన దగ్గర ఉండి నా గురువుకి నేను సేవ చేసుకుంటున్నా అని చెప్పి ఇళయరాజా గారు చేసిన వ్యవహారం ఇదంతా చూసుకుంటే వెంకటేష్ గారు ఎంత గొప్ప వ్యక్తితో వెంకటేష్ గారు ఆయన సంగీతం చేసింది కానీ ఆయన నేపథ్యం చేసింది కానీ ఆయన ఇన్ని భాషల్లో రెండు వందల సినిమాలకు పైగా కన్నడ చేసి ఇట్లా తెలుగు తమిళ కన్నడ ఇన్ని సినిమాలకు చేసి ఆ రోజుల్లో ఒక పదకొండవ ఏట ఒక చిన్న పిల్లవాడిగా వెళ్ళి ఎంత సాధించిన తీరు డెఫినెట్గా భావి తరాలకి భావి ఫ్యూచర్లో గొప్ప టెక్నీషియన్స్ అవుదామని వాళ్ళకి ఒక స్ఫూర్తి ప్రదాతగా ఈయన వెంకటేష్ గారు ఉంటారంటే ఎలాంటి సందేహం లేదు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇంకెంతోమంది గొప్ప గొప్ప విధ్వంసలు గొప్ప గొప్ప సంగీత దర్శకులు నేపథ్య గాయకులు ఇంకెంతోమంది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈ వీడియో చూసిన వారందరికీ ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని అందరికీ చెప్పండి మీరు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ